ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇక్కడి క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలోని శివలింగాన్ని శ్రీ మహావిష్ణువే స్వయంగా ప్రతిష్ఠించడం జరిగిందని చెప్తారు. అందుకే ఈ ఆలయాన్ని పరమ పావన క్షేత్రమని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 918 చాళుక్య భీముడు అనే రాజు నిర్మించాడని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ ఆలయాన్ని నన్నయ, తిక్కన, శ్రీనాథుడు వంటి అనేక మంది గొప్ప కవులు దర్శించారని చెప్తారు. ఈ ఆలయంలో ఒక్కరోజు గడిపినంతనే అది కాశీలో 1 గడిపినంత పుణ్యప్రదం అని అంటారు. పాలకొల్లు పెనుగొండ ఆలయం నుండి 15 దూరంలో, భీమవరం నుండి 23 దూరంలో, తణుకు పట్టణానికి 35 దూరంలో, నర్సాపూర్ పట్టణానికి 10 దూరంలో ఉంది. ఈ అన్ని ప్రాంతాల నుండే కాక ఇతర ప్రముఖ పట్టణాల నుండి కూడా పాలకొల్లుకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే పాలకొల్లుకు రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, వరంగల్ వంటి ప్రముఖ నగరాల నుండి రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుని కోరిక మేరకు ఈ ప్రాంతంలో శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా ఇక్కడి నుండి పాలధారలు పొంగిపొరలాయని, ఈ కారణం చేతనే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను, ఉపమన్యుపురం అనే పేరు వచ్చిందని చెప్తారు. కాలక్రమంలో పాలకొలను అనే పేరే పాలకొల్లుగా మారిందని చెప్తారు. ఈ ఆలయంలోని రాజగోపురం 120 ఎత్తుతో 9 కలిగి ఉంటుంది. ఈ గోపురాన్ని క్రీస్తుశకం 1415 అల్లాడరెడ్డి భూపాలుడు అనే రాజు నిర్మించాడని శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయ గోపురం ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన గోపురాలలో ఒకటిగా పేరుగాంచింది. పాలకొల్లులో కొలువైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలోని మూల విరాట్టైన శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. ఈ శివలింగం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుచే ప్రతిష్ఠించబడింది. అలాగే ఈ క్షేత్రానికి శ్రీ మహావిష్ణువే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని సందర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించారు. ఈ శివలింగం పైభాగం మునదేలి ఉండి కొప్పులాగా కనిపిస్తుండడంతో ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పార్వతీదేవి, సుబ్రహ్మణ్యస్వామి, లక్ష్మీదేవి, కుమారస్వామి, రుణహర గణపతి మొదలైన ఉపాలయాలు కూడా ఉన్నాయి. రుణహర గణపతిని సందర్శించిన భక్తులకు ఎటువంటి రుణబాధలు ఉండవని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4:00 నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంచుతారు.